ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CHSL టైర్ 1 మ్యాథ్ టెక్స్ట్ 3 మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన 25 క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. సో మొత్తం మనకు CHSL టైర్ 1లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మెంటల్ ఎబిలిటీ 25 క్వశ్చన్స్, అర్థమెటిక్స్ 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్, GS 25 క్వశ్చన్స్. ఈ మొత్తం 100 క్వశ్చన్స్కి కేవలం 60 నిమిషాలు మాత్రమే ఉంటుంది. సో ఈ 60 నిమిషాలు అంటే తక్కువ టైం అండి. ఈ తక్కువ టైం లోపల మనం ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, అట్ ద సేమ్ టైం అన్ని కూడా కరెక్ట్గా చేయాలి. వై బికాస్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుంది కాబట్టి మనం చేసే ప్రతి క్వశ్చన్ కూడా కరెక్ట్ అయితేనే ఆన్సర్ చేయాలి, లేకపోతే లేదు. సో ఇప్పుడు ఈ వీడియోస్ ద్వారా మీకు మనం ప్రొవైడ్ చేసేది ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం ఎట్లా, ఒకటి అది కరెక్ట్గా చేయడం ఎట్లానో మనం తెలుసుకోవచ్చు. అండ్ ఈ ఎగ్జామ్స్ మీరు రాయాలనుకుంటే, ఇది మాక్ టెస్ట్ 3 అండి, మొత్తం 10 టెస్టులు ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ మీరు రాయాలనుకుంటే www.vyoma.net ఎగ్జామ్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని చెప్పేసి ఒక లింక్ ఇచ్చాం. ఈ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే, లింక్ మీరు టైప్ చేసినట్టయితే డైరెక్ట్గా ఎగ్జామ్ మాన్యువల్కి వెళ్ళిపోతుంది. అక్కడ మీరు ఎగ్జామ్ రాయొచ్చు. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉందండి, ఆ లింక్ను క్లిక్ చేసినా మీరు ఆటోమేటిక్గా ఎగ్జామ్ ప్యానల్కి ఎంటర్ అవుతారు. ఇక్కడ కేవలం ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది, కాకపోతే ఎక్స్ప్లెనేషన్ వేరు, ఎగ్జామ్ రాయడం వేరు. మనం ప్రాక్టికల్గా రాసినప్పుడు ఆటోమేటిక్గా మన టైం కన్జ్యూమింగ్, ఎట్ ద సేమ్ టైం ఒకటేసారి 100 క్వశ్చన్స్ చేసినప్పుడు మనం ఏ విధంగా తప్పులు చేస్తున్నాం అన్ని కూడా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే CHSL టైర్ 1 క్లియర్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎగ్జామ్ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో మాక్ టెస్ట్ 3లో మెంటల్ ఎబిలిటీ అడిగే క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోదాం. స్టార్ట్స్ విత్ ఫస్ట్ క్వశ్చన్. అరేంజ్ ద వర్డ్స్ ఇన్ ద గివెన్ బిలో ఇన్ మీనింగ్ఫుల్ సీక్వెన్స్ ఆర్డర్. సో ఇక్కడ ఉన్న వర్డ్స్ అన్నింటినీ ఒక సీక్వెన్స్ ఆర్డర్లో రాయాలి, అది మీనింగ్ఫుల్ సెంటెన్స్ కావాలంట. సో మనకు అడుగుతుంది సొసైటీ, హోమ్, బిల్డింగ్, ప్లేస్, ప్లాట్ అని ఇచ్చాడు. సో ఒకసారి గమనించండి, సొసైటీ, హోమ్, బిల్డింగ్, ప్లేస్, ప్లాట్. సో ఇక్కడ ఐదర్ చిన్నది తీసుకోలేకపోతే పెద్ద తీసుకోవాలి. ఇక్కడ సొసైటీ అంటే చాలా పెద్దది అండి, లేదు ఒక ప్లాట్ అంటే చాలా చిన్నది. సో ప్లాట్ అంటే హోమ్ అంటే చాలా చిన్నది. సో హోమ్నైనా కంపేర్ చేయాలి లేదా సొసైటీనైనా కంపేర్ చేయాలి. సో సొసైటీ నుంచి ఇక్కడ మనకు ఎక్కడ రావట్లేదు. కానీ ఇంకొక రకంగా ఆలోచిస్తే ప్లేస్ కూడా చాలా పెద్దదండి, ప్లేస్లో సొసైటీ ఉంటుంది. సో మనం స్టార్ట్ చేసి ప్లేస్ అని చెప్పనొచ్చు. సో ప్లేస్ తోటి స్టార్ట్ అయ్యేది ఒకటే తీసుకుంటాం, లేదు మనం ప్లాట్ తోటి అంటే చిన్నవాటితో స్టార్ట్ చేస్తే ప్లాట్, తర్వాత బిల్డింగ్. ఇక్కడ మనం ఆప్షన్ చూసుకున్నాం ఒకసారి, థర్డ్ అని ఉంది కదా బిల్డింగ్, తర్వాత సొసైటీ. ఈ ఛాన్స్ లేదండి, లేదు 5-3 నుంచి వస్తే ప్లాట్, తర్వాత బిల్డింగ్, ప్లాట్ తర్వాత బిల్డింగ్ ఓకే, బిల్డింగ్ తర్వాత హోమ్ ఓకే, హోమ్ తర్వాత సొసైటీ, సొసైటీ తర్వాత ప్లేస్. కాకపోతే ఇక్కడ మనకి ఈ ప్లాట్ ముందా హోమ్ ముందా అనేదే కన్ఫ్యూజ్ ఉంటుంది. సో అందుకని ఈ విషయం కూడా తీసుకోవద్దు. మనం ప్లేస్ తోటి స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే ప్లేస్, తర్వాత మనకి సొసైటీ, ఒక ప్లేస్లో సొసైటీ ఉంటుంది, సొసైటీలో బిల్డింగ్స్ ఉంటాయి, బిల్డింగ్స్లో ప్లాట్స్ ఉంటాయి, ఆ ప్లాట్ని మనం హోమ్ అనడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ వచ్చే విధంగా తయారు చేయడం జరుగుతుంది. ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది లాస్ట్ ఇయర్ పేపర్లో. ఇప్పుడు మనం తయారు చేస్తున్న పేపర్ అనేది కంప్లీట్లీ ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకుని చేయడం మాత్రమే జరిగింది. సో లాస్ట్ క్వశ్చన్స్, లాస్ట్ టైం 75 ఎగ్జామ్ జరిగాయండి CHSL పైన, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పేపర్స్ తయారు చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద వర్డ్స్ ఇన్ గివెన్ బిలో ఇన్ మీనింగ్ఫుల్ సీక్వెన్స్. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఏమంటున్నారు చూద్దాం, మ్యాన్, బేబీ, మ్యాన్, బాయ్, బేబీ, ఓల్డ్ మ్యాన్ అండ్ డెడ్. సో ఇక్కడ ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుంది. పుట్టగానే మనం బేబీ అంటాం, బేబీ తర్వాత బాయ్ అంటాం, బాయ్ తర్వాత మ్యాన్, మ్యాన్ తర్వాత ఓల్డ్ మ్యాన్, ఓల్డ్ మ్యాన్ తర్వాత డెడ్ అని చెప్పి సీక్వెన్స్ ఫాలో అవుతుంది. కాబట్టి మనకి 3-2-1, 3-2-1, 4-5. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్గా ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ మనం క్లిక్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, YEB WFD UHG SKI నెక్స్ట్ సీక్వెన్స్ ఏంటి. సో ఇటువంటి ఆల్ఫాబెట్ సిరీస్ వచ్చినప్పుడు ఫస్ట్ నంబర్ తీసుకోండి, లెటర్ తీసుకోండి, ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఏ విధంగా తీసుకున్నామంటే 1-A-M అండి, N-Z తీసుకుంటున్నాం. ఎందుకంటే మొత్తం 26లో 13 ఉంటాయి ఇక్కడ. సో 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 అండ్ 26. ఇది మొత్తం రాజ్యాన్ని కూడా మనకు 10 సెకండ్స్ టైం కూడా పట్టదండి. ఇది ఒక్క డేటా ఉంటే మనకి ఎటువంటి సిరీస్లో ఎటువంటి క్వశ్చన్ అయినా ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏమంటున్నాడు వై, తర్వాత
డబ్ల్యూ తర్వాత యూ తర్వాత ఎస్. ఈ ఎట్లా ఉంది, వై ఇక్కడ ఉందండి, సో దీని నుంచి డబ్ల్యూ వచ్చింది, దీని నుంచి యూ వచ్చింది, దీని నుంచి ఎస్ వచ్చింది, అంటే మధ్యలో ఒక్కొక్క లిటరేషన్ పెడుతున్నాడు. సో ఎస్ తర్వాత మనకి ఏం రావాలి, క్యూ రావాలి, క్యూ తోటి స్టార్ట్ అయ్యే క్వశ్చన్ 1, 2, 3. సో ఇది తప్పు ఆన్సర్. నెక్స్ట్ ఏంది, ఈఎఫ్హెచ్ ఈఎఫ్హెచ్ ఈ తర్వాత ఎఫ్ ఉంది, ఇక్కడ ఏం ఒక లెటర్ ఇచ్చి పెట్టేసి హెచ్ అని చెప్పాడు, తర్వాత ఏమంటాడు కే అని చెప్పాడు, కే అంటే రెండు లెటర్స్ ఇచ్చి పెట్టాడు. సో నెక్స్ట్ వచ్చేది 3 లెటర్స్ ఇచ్చి పెట్టాడు, అంటే ఎల్ ఎం ఎన్ తీసేస్తే ఓతో స్టార్ట్ కావాలి. సో క్యూఓ క్యూజీ తప్పు, క్యూఎన్ తప్పు. సో మన ఆన్సర్ ఎంత, క్యూఓతో స్టార్ట్ అయ్యే ఎల్. అండ్ వన్ మోర్ థింగ్, ఎల్ అనేది అన్నిటిలో ఉంది కాబట్టి మనం దాన్ని క్యాలిక్యులేట్ కూడా చేయను అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అంటే ఇక్కడ మనకి ఏబిడి తర్వాత ఏమొస్తుందని చెప్పి వర్స్ చెక్ చేస్తాం, లేదా లెటర్ వైజ్ చూడాలి. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే ఫస్ట్ లెటర్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఫస్ట్ లెటర్ రిలేషన్ వచ్చేసి ఇక్కడ ఏ డి హెచ్ ఎం అండ్ ఎస్ అని ఉంది. సో ఏకి డికి మధ్య రిలేషన్ 2 మిస్ అయిపోయినాయి, తర్వాత డి నుంచి హెచ్కి వచ్చేసరికి 1, 2, 3 మిస్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి హెచ్ నుంచి ఎంకి వెళ్ళేసరికి 1, 2, 3, 4, అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ 2 మిస్ అయినాయి, 3 మిస్ అయినాయి, 4 మిస్ అయినాయి, 5 మిస్ అయినాయి, ఇక్కడికి వెళ్ళేసరికి 6 మిస్ కావాలి. అంటే ఎస్ తర్వాత 6 మిస్ చేస్తే 1, 2, 3, 4, 5, 6 మిస్ చేస్తే మనకు వచ్చేది జెడ్ తోటి ఉండాలి ఆన్సర్. ఇక్కడ మనకి జెడ్ తోటి 3 ఇట్లలో ఉన్నాయి, ఇది కాదు. సో నెక్స్ట్ ఏమొస్తుంది, బి తర్వాత జి, బి జి ఎం టి అండ్ బి అంట. సో బి తర్వాత జి, బికి జీకి రిలేషన్ ఏంటి, 1, 2, 3, 4 లెఫ్ట్ చేస్తాడు. ఓకే నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, జీ తర్వాత ఎం అంటున్నాడు, 1, 2, 3, 4, 5. ఓకే ఒక సీక్వెన్స్ అర్థమైంది కదా, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7. నెక్స్ట్ వచ్చేది ఏంటి, 8 లెఫ్ట్ చేయాలి. అంటే బీ తర్వాత 8 ఇచ్చి పెడితే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇవి ఇచ్చి పెడితే మనకు వచ్చేది కే ఉండాలి, అంటే జెడ్కే తోటి ఆన్సర్ ఉండాలి. జెడ్కే 1 ఉంది, 2 ఉంది, సో ఇది కూడా తప్పన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్, థర్డ్ లెటర్ డీకే, డీకి కేకి రిలేషన్ ఏంటి, 1, 2, 3, 4, 5, 6 మధ్యలో 6 లెఫ్ట్ చేస్తాడు, కే తర్వాత ఎస్ అంటున్నాడు, 1, 2, 3, 4, 5, 6, 7 లెఫ్ట్ చేస్తాడు. సో ఇక్కడ నుంచి 6, 7, 8, 9 నెక్స్ట్ 10 లెఫ్ట్ చేయాలి. 10 లెఫ్ట్ చేయాలంటే ఎల్ తర్వాత 10 లెఫ్ట్ చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 10 తీసేస్తే ఎక్స్ ఆన్సర్. సో ఎక్స్ ఐ మీన్ డబ్ల్యూ ఆన్సర్. సో డబ్ల్యూ అంటే మనకి ఇక్కడ ఆన్సర్ బి ఉంది. సో మనం ఈ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఈ చార్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ చార్ట్ లేకపోతే మనం నెంబర్స్ని నోటెడ్ కూడా గుర్తుంచుకొని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎం అంటే 13, యూ అంటే 21, సి అంటే 3 అనే లెటర్స్కి కోడింగ్ ఐడియా ఉంటే సో ఫింగర్స్ తోటి కూడా చేయొచ్చు. సో అలా కన్ఫ్యూజన్ అనేది ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నెగిటివ్ మార్క్ ఉన్నప్పుడు కొంచెం టైం తీసుకున్నా సరే ఇటువంటి క్వశ్చన్స్ని చార్ట్ ద్వారా చేయండి. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్కి టైం తీసుకోవు, కొన్ని క్వశ్చన్స్కి టైం తీసుకుంటాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది సిరీస్ అండి. ఈ సిరీస్లో ఏమంటున్నాడు, 0, 3, 8, 15, 24 నెక్స్ట్ వచ్చేది ఏంటి అని అడుగుతున్నాడు. సో ఈ సిరీస్ ఎట్లా ఉంటాయంటే చూడగానే రావాలి, లేదు అంటే కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ట్రై చేయండి, ఆటోమేటిక్గా వస్తుంది. మనం ఒకసారి చూసినప్పుడు చేసినప్పుడు రాలేదనుకో, ఎంత టైం వెయిట్ చేసినా అది రాదండి. సో కొంచెం గ్యాప్ తీసుకోండి, అంటే ఇంకో 2 క్వశ్చన్స్ వేరే చేసి మళ్ళీ ఇదే సిరీస్ చూడండి, ఆటోమేటిక్గా థాట్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి సిరీస్లో 3 యాడ్ అయింది, 5 యాడ్ అయింది, 7 యాడ్ అయింది, తర్వాత 9 యాడ్ అయింది. సో 3, 5, 7, 9 నెక్స్ట్ ఏం యాడ్ కావాలి, 11 యాడ్ కావాలి. 24కి 11 యాడ్ చేస్తే ఆన్సర్ 35. సో ఎంత సింపుల్గా ఉంటుందంటే సిరీస్ అనేది ఫస్ట్ అర్థమైందంటే ఓకే, లేకపోతే చాలా టైం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సిరీస్ ఏమి ఇస్తున్నాడు, ఇది కూడా సిరీసే, నెంబర్ సిరీస్ ఇది, ఇంత ముందుకు లెటర్ సిరీస్. సో ఇక్కడ 10, 4, 12, 8, 14, 12 అండ్ వాటర్ ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్స్ కూడా మనం చేసే విధానం ఎట్లా ఉండాలి అంటే 10కి 4కి రిలేషన్ అంటే 6 తగ్గింది, ఇక్కడ 8 పెరిగింది, ఇక్కడ 4 తగ్గింది. ఇట్లా చూస్తే లేట్ అవుతుంది కదా, ఇట్లా చూడండి 10, 12, 14 నెక్స్ట్ వచ్చేది ఏంటి ఆన్సర్ 16. ఇప్పుడు 8, 4, 8, 12 తర్వాత వచ్చేది ఏంటి మళ్ళీ 14 వస్తుంది. సో ఈ విధంగా మనం క్లాసిఫై చేసుకోవాలి, 1 లెటర్ని విడిచిపెట్టడం, 2 లెటర్స్ని విడిచిపెట్టడం. ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ సిరీస్ అంటాం దాన్ని, 10, 12, 14 నెక్స్ట్ వచ్చేది 16 ఇస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిక్ ద ఆడ్మెన్ అవుట్. సో ఇప్పుడు 7 to 10 క్వశ్చన్స్ అన్ని కూడా ఆడ్మెన్ అవుట్ పైన ఉన్నాయండి. సో రిలేషన్ ఏంటి చూడాలి ఫస్ట్. ఇక్కడ మనం ఫస్ట్ వన్ ఎల్ఓ ఎంఎన్ జీటీ అండ్ ఎఫ్ఈ. సో ఇక్కడ ఫస్ట్ రిలేషన్ ఎట్లా అంటే నంబర్స్ని బేస్ చేసుకుని చేయొచ్చు, కాకపోతే ఇక్కడ ఎల్ఓ అని ఉంది, ఎంఎన్ ఉంది. నాకు ఒక చిన్న లాజిక్ తడుతుంది, అది ఏ విధంగా ఉందంటే ఇంతకుముందు మనం రాసుకున్న దాని ప్రకారం ఎల్ఓ ఎంఎన్ అంటే అపోజిట్ అపోజిట్ వర్డ్స్ ఇచ్చారు. ఇంకొక క్వశ్చన్ ఏంటి, ఎల్ఓకి అపోజిట్ ఎంఎన్ ఓకే. అండ్ జీటీఎఫ్ఈ, జీటీఎఫ్ఈ అని ఉంది. సో జీకి అపోజిట్ టీ ఓకే, ఎఫ్కి అపోజిట్ యూ ఉండాలి, ఇక్కడ రిలేషన్ క్యారీ కాలేదు. సో అందుకు మనకు అక్కడ ఆడ్మిన్ అవుట్ ఏమంటే మనం ఏం తీసుకోవాల్సి వస్తుంది, ఎఫ్ఈ అనేది నాన్గా ఉందని చెప్పేసి ఎఫ్ఈ తీసుకోవాలి. అంటే మనం ఒక్కసారి వేసుకున్న చార్ట్ అనేది రకరకాల క్వశ్చన్స్ కూడా ఉపయోగపడుతుంది, అది లెటర్స్ పైన వేసుకునే చార్ట్ అది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి,
144, 81, 125, 324. నాకు కనుక స్క్వేర్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి, ఒక 30 squares నోటెడ్ ఉంటాయి. ఈ క్వశ్చన్ చాలా ఈజీ. ఇదేంటిది 12 square, ఇది 9 square, ఇది 125 అంటే 5 cube అండి, 5 cube. అండ్ నెక్స్ట్ వచ్చేసి 324 అంటే 18 square. సో ఇక్కడ మనకి యాడ్ మైన అవుట్ ఏంటి 125 అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ ఒకటే క్యూబ్ ఉంది, మిగిలిన రెండు కూడా స్క్వేర్లలో మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి పిక్ ది యాడ్ మైన అవుట్ అంటే 125 క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎనిమల్, మ్యాన్, ఇన్సెక్ట్, హమ్మర్. సో ఇక్కడ మనం ఎనిమల్స్ కానీ మ్యాన్స్ కానీ ఇన్సెక్ట్ కానీ ఇవన్నీ కూడా ఒక రకానికి చెందినవి. సో ఇక్కడ హమ్మర్స్ అనేది సంవాట్ డిఫరెంట్, కాబట్టి దీన్ని మనం యాడ్ మైన అవుట్గా టిక్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, నెక్, ఐ, హ్యాండ్, ఇయర్. సో ఒకసారి గమనించండి, నెక్, ఐ, హ్యాండ్ ఇవన్నీ ఇయర్. సో నెక్, ఐ, ఇయర్ ఈ మూడు కూడా హెడ్ ఆఫ్ ది పార్ట్స్, అంటే పార్ట్ ఆఫ్ ది ఇయర్స్, బట్ హ్యాండ్ అనేది డిఫరెంట్ వన్. సో ఇక్కడ మనకి ఇట్లా కూడా క్వశ్చన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, చాలా క్వశ్చన్స్ తక్కువ టైంలో చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ కొన్ని క్వశ్చన్స్ లెంతీగా ఉంటాయి, లాజికల్గా ఉంటాయి, ట్రిక్కీగా ఉంటాయి. సో అటువంటి క్వశ్చన్స్ ఎవరైతే కరెక్ట్గా చేస్తారో వాళ్ళకి జాబ్ అనేది డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఒక ఎగ్జామ్ రాస్తే ప్రతి మనిషికి కూడా 30 నుంచి 35 marks ఈజీగా వస్తాయి, 35 నుంచి 40, 40 కూడా వెళ్ళొచ్చు. కానీ ఆ తర్వాత రావచ్చిన వరకే జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, కాబట్టి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి మనం. సో నెక్స్ట్ ఇక్కడ మనకి అనాలజీ అంటామంటే దీన్ని సీజర్, క్లాత్. సో వాట్ ఈస్ వాట్, నెక్స్ట్ ఏమంటుందంటే సిజర్కి క్లాత్ కున్న రిలేషన్, ఇంకొకటి దేని మధ్య రిలేషన్ ఫామ్ అవుతుంది. యాక్చువల్గా సిజర్కి క్లాత్ ఏంటి, క్లాత్ని కట్ చేయడానికి సిజర్ ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. స్టోన్ని కట్ చేయడానికి నైఫ్ ఉపయోగపడుతుందా, కాదు కదా. నెక్స్ట్ ఏంటి, గ్రైండర్ చేయడానికి స్టోన్ ఉపయోగపడుతుందా, కాదు. వుడ్ని కట్ చేయడానికి యాక్స్ ఉపయోగపడుతుంది, ఇది క్లూ అనమాట. సో వుడ్ని కట్ చేయడానికి అంటే దీని మధ్యలో ఉన్న రిలేషన్, దీని మధ్యలో ఉన్న రిలేషన్ మ్యాచ్ అయింది కాబట్టి మనం ఆన్సర్ని సీ తీసుకుంటాం. హంట్ చేయడానికి గన్ ఉపయోగపడుతుంది, కాకపోతే ఇక్కడ కట్ చేయడానికి అడుగుతున్నారు కాబట్టి హంట్కి గన్ కాకుండా వేరే కూడా యూజ్ చేయొచ్చు, కానీ వుడ్కి మాత్రం యాక్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ 12th one, 93, 90, 66, వాట్. సో 93 నుంచి 90 ఎట్లా వచ్చిందో గమనించారు ఫస్ట్. సో ఇటువంటి ఇప్పుడు పైన క్వశ్చన్ ఈజీగా ఉంది కదా, కింద క్వశ్చన్ కొంచెం టఫ్. ఏ విధంగా అంటే 93 నుంచి 90 మ్యాక్సిమం -3 years వస్తుంది, ఇక్కడ -3 years 63 లేదు, మరి ఆన్సర్ తప్ప, క్వశ్చన్ తప్ప అని చెప్పి కన్ఫ్యూజ్ కాకుండా ఫస్ట్ 93కి 90 ఎలా వచ్చిందో ఫైండ్ అవుట్ చేయడానికి మనం రెడీగా ఉండాలి. సో 93 నుంచి 90 ఎలా వస్తుందంటే 9 square + 3 square చేస్తే 9 square 81, 3 square 9, విచ్ ఇస్ ఈక్వల్ టు 90 రావడం జరిగింది. సో అదే రిలేషన్ ఉండే ఆన్సర్ మనకు ఉందో లేదో చెక్ చేయాలి. ఇప్పుడు 6 square + 6 square, 6 square 36, ఇంకో 6 square 36, మొత్తం కలిపితే 72 ఆన్సర్ ఉంది, కాబట్టి ఆన్సర్ సి అని చెప్పి తీసుకోవాలి. అంటే ఇక్కడ రీజనింగ్లో ఎప్పుడైనా సరే క్వశ్చన్స్ని క్లాసిఫై చేయడం, మీరు చూడగానే ఫస్ట్ థాట్ రావాలి, లేదు అంటే కొంచెం గ్యాప్ ఇవ్వండి, కింది క్వశ్చన్ చూసి మళ్ళీ పైకెచ్చి చేయండి, ఆటోమేటిక్గా వస్తాయని. నెక్స్ట్ క్వశ్చన్, 876, 21, 976, వాట్. సో ఇక్కడ మనకి 876 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. అండ్ వన్ మోర్ థింగ్, దాని దగ్గరలో కూడా ఏవీ లేవు, 21 square కి దగ్గరలో కానీ 21 cube కి దగ్గరలో కానీ 876 లేదు. సో అటువంటి అప్పుడు మనం నంబర్స్ని యాడ్ చేయండి ఫస్ట్. 8 + 7, 8 + 7, 15 + 6, 21, ఇది వచ్చింది కదా. సిమిలర్లీ 9 + 7, 16 + 6, 22 ఆన్సర్ ఉంది, కాబట్టి ఆన్సర్ సిగా తీసుకోవాలి, 22 ఇస్ ద ఆన్సర్. అంటే జస్ట్ ఇక్కడ సమ్ ఆఫ్ ది నెంబర్ తీసుకుంటుండు, సమ్ ఆఫ్ ది డిజిట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బై 2, బి బై 3, సి బై 5 అండ్ వాట్. సో ఇక్కడ క్లియర్గా ఒక లాజిక్ ఫాలో అవుతున్నాం, ఏ బిసి, నెక్స్ట్ వచ్చేది ఏంటి డి. అంటే ఇక్కడ మనకు అన్నింటిలో కూడా డి ఉంది కదా, సో అట్లా మనకేం దొరకలేదు ప్రాబ్లం. నెక్స్ట్ ఏంది 2, 3, నెక్స్ట్ 5 వాట్ అంటుండు. 2, 3 అంటే ఒకటి ఆడో ఒకటి ఈవెన్ తీసుకోవచ్చు, అంటే 5 తర్వాత వచ్చేది ఈవెన్ అని చెప్పి అట్లా తీసుకోకుండా, ఈ 2, 3 అనేది ఏంటి ప్రైమ్ నెంబర్స్. సో 5 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి, 5 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 7. సో ఆన్సర్ డి 7, డి బై 7 తీసుకోవాలి, ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ సీక్వెన్స్. సో ఆన్సర్ అనేది డి బై 7. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది నెక్స్ట్ టర్మ్ ఆఫ్ 2A 11, 4D 13, 2G 17 అండ్ వాట్ అని చెప్పి ఇచ్చాడు. సో క్లియర్లీ దీన్ని కూడా క్లాసిఫై చేయాలి మనం. ఇప్పుడు 11 ఉంది, తర్వాత 13 అయింది, తర్వాత 17 అయింది, అంటే 11, 13, 17 ఏంటి ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. సో నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి, 19 ఉండాలి. సో 19 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సో ఇది కాదు ఆన్సర్, ఇది కాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ADG, ఏకి డి ఎట్లా వస్తుంది, మధ్యలో బీసీ లెఫ్ట్ చేశాడు. ఓకే, డికి హెచ్ అంటే ఈఎఫ్ ABCDEFGH, సో 2 లిఫ్ట్ చేస్తున్నాం. సో జీ తర్వాత హెచ్ఐ లిఫ్ట్ చేస్తే మనకు ఆన్సర్ జే ఉండాలి. సో ఇక్కడ జే, ఇక్కడ జే, ఇక్కడ మాత్రమే జే ఉంది, ఇక్కడ జే లేదు, అంటే మనకు ఆన్సర్ ఇది కాదు, ఇది కరెక్ట్. సో మరి ఇదే రిలేషన్ ఫస్ట్ వాటికి మెయింటైన్ అవుతుందా చూద్దాం ఒకసారి. 2 నుంచి 4 ఎట్లా వస్తుంది, ఇంటూ 2 చేసి వచ్చింది. 4 నుంచి 3 ఇంటూ 3 చేసి వచ్చింది, అంటే నెక్స్ట్ వచ్చేం కావాలి, ఇంటూ 4 చేయాలి. ఇంటూ 4 అంటే ఏంటి, 12 4 48. సో ఇక్కడ 36 కాదని చెప్పి అట్లా కూడా మనం కన్ఫర్మ్ చేయొచ్చు. అంటే వన్స్ మనకు లాస్ట్ లాజిక్ తెలిసిన తర్వాత ప్రతిదీ రూల్ తెలియడం లేదు, ఇట్లా కూడా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
నెక్స్ట్ క్వశ్చన్ ఇది రిలేషన్షిప్ అంటే బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్ అండి. పాయింటింగ్ టు ఏ మ్యాన్ ఉమెన్ సెడ్ ఈజ్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్ అని చెప్పి క్వశ్చన్ ఉంది. హౌ టు రిలేటెడ్ టు ఉమెన్ టు మెన్ ఆ మెన్ టు మెన్ తర్వాత సెకండరీ. సో అక్కడ ఏంటంటే ఒక ఉమెన్ అనే టామే ఒక మ్యాన్ని చూపించి ఒక పాయింట్ ఆఫ్ చేసింది. అంటే ఒక ఉమెన్ ఒక మ్యాన్ని చూపించి ఒక వ్యక్తికి పరిచయం చేస్తుంది. ఏ విధంగా పరిచయం చేస్తుంది? హీజ్ మదర్ అంటే ఈ మెన్ వల్ల మదర్ మదర్ ఈజ్ ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్ ఈజ్ ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్ డాటర్ ఆఫ్ మై ఫాదర్ అంటే ఓకే చాలామంది ఉంటారు, కానీ ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్ అంటే మా తండ్రి గారికి ఏకైక పుత్రిక. ఏకైక అనేది ఓన్లీ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఓన్లీ అంటే ఆమె మాత్రమే అవుతుంది ఆ కేసులో. సో అంటే ఈ డాట్ ప్లేస్లో ఉన్నారు ఎవరన్నమాట ఈమెనే అవుతుంది మళ్ళీ. ఎందుకంటే ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్ ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్ అంటే హర్ సెల్ఫ్ అండ్ దర్ మీనింగ్ అంటే ఆమెకే చెప్పినప్పుడు ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్ అని చెప్పి చెప్పాలి. ఇప్పుడు రిలేషన్ చెప్పేంటి ఉమెన్కి మెన్కి మధ్యలో? సో ఈమె మదర్ అవుతుంది ఈయన సన్ అవుతాడు. సో ఎట్లా అడుగుతున్నాడు క్వశ్చన్ ఇక్కడ ఉమెన్ టు హౌ ఈస్ ద ఉమెన్ రిలేటెడ్ టు మెన్ మెన్కి ఆ ఉమెన్ ఏమవుతుంది మదర్ కావడం జరుగుతుంది. సో ఆన్సర్ అనేది మదర్ తీసుకోవాలి. ఆప్షన్ నెంబర్ 1 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద డిఫరెంట్ వర్డ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్స్ రోజ్ మ్యారిగోల్డ్ లిల్లీ లోటస్. సో క్లియర్లీ లోటస్ అనేది వాటర్లో పెరిగే పువ్వు అనమాట. సో దీన్ని మనం ఆడమినట్గా పిక్ చేయొచ్చు. సో లోటస్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ఇఫ్ రెడ్ ఈక్వల్ టు కోడెడ్ యాజ్ ఇఫ్ రెడ్ ఈజ్ కోడెడ్ యాజ్ 6720 దెన్ హౌ ఈస్ కోడెడ్ యాజ్ గ్రీన్ అని చెప్పి అడుగుతున్నాడు. సో కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఫస్ట్ లాజిక్ తెలియాలి. లాజిక్ తెలిస్తే నెక్స్ట్ ఏందో అదే అర్థమవుతుంది. సో ఫస్ట్ లాజిక్ తెలియాలంటే ఫస్ట్ రెడ్ అంటే మనకు తెలుసు కదండి ఆర్ అని చెప్పి అంటే 18. ఇంతకుముందు మనం టేబుల్ వేసాం కదా అక్కడ చూడండి ఆర్ అంటే 18 ఉంటుంది, ఈ అంటే 5 ఉంది, డి అంటే 4 ఉంది. కానీ ఇక్కడేమో మనకి 6720 ఇచ్చాడు. కానీ ఏ విధంగా చేస్తే 6720 వస్తుంది గమనిస్తే ఇది +2 చేయండి, ఇది +2 చేయండి, ఇది +2 చేయండి. ఇప్పుడు ఇది 20 అయింది, ఇది 7 అయింది, ఇది 6 అయింది. 20 7 6 లేదు ఇక్కడ, రివర్స్లో ఉంది. అంటే 6 7 20 ఉంది, 6 7 20 ఉంది. అంటే వీటిని వర్డ్స్ని రివర్స్ చేసి అంటే డి ఈ ఆర్ చేసేసి ప్రతిదానికి +2 +2 చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది. సో సిమిలర్లీ దీన్ని కూడా రివర్ట్ చేద్దాం. అంటే ఎన్ ఈ ఆర్ జి ఎన్ అంటే 14 అండి, 14 + 2 16 ఇది ఈ అంటే 5 5 + 2 7 7 ఆర్ అంటే 18 20 జి అంటే 7 7 తర్వాత వచ్చేది 9. సో మన ఆన్సర్ ఎంత? 16 7 7 209 16 7 7 1 99 16 7 7 209 ఇది ఆన్సర్ కరెక్ట్. సో మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎక్కడైతే మనం మిస్టేక్ చేస్తామో అక్కడనే క్వశ్చన్ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ అందులో ఉన్న కోడ్ ఏంటో తెలియాలి మనకి. ఆ కోడ్ తెలియడానికి క్వశ్చన్స్ని డిఫరెంట్ వేలో ట్రై చేయాలి. ఇప్పుడు మనకి ఇదే క్వశ్చన్ని ఈంటూ డి అంటే 5 × 4 అని చెప్పేసి 20 అనుకోవచ్చు. ఈంటూ డి అంటే 5 × 4 20 అనుకోవచ్చు. బట్ ఈ 67 రావట్లేదు. ఇక్కడ రిలేషన్ ఏంటో ఇక్కడ అదే రిలేషన్ మెయింటైన్ కావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ అంటే 18 కదా, 18 × ఈ అంటే 5 18 5 90. సపోజ్ ఇదే క్వశ్చన్ని 90 20గా రాస్తే మాత్రం మా ఆన్సర్ వేరే ఉండేది. సో అలా లేదు రిలేషన్. రిలేషన్ ఏంటో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి అదే రిలేషన్ సెకండ్ గ్రీన్ కూడా అప్లై చేస్తే ఆన్సర్ మనకి 16 77 209 రావడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇస్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ ఇండికేట్ ద బెస్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫ్యాక్టరీ ప్రోడక్ట్ అండ్ మిషనరీ. సో కింద డయాగ్రామ్స్ 4 ఇచ్చాడు, ఇక్కడ 3 వాటిలో ఏది బెస్ట్ వన్ అడుగుతున్నాడు. ఆ బెస్ట్ వన్ ఏంటి? ఫ్యాక్టరీ ప్రోడక్ట్ మిషనరీ. సో ఫ్యాక్టరీ ప్రోడక్ట్ మిషనరీ వీటి మధ్య సంబంధం ఏమై ఉంటుంది? ఫ్యాక్టరీలో మిషనరీస్ ఉంటాయి, వాటి ద్వారా ప్రోడక్ట్స్ వస్తాయి. ఆటోమేటిక్గా ఈ రిలేషన్ మనకి ఆప్షన్ నెంబర్ 4 ఉందండి. సో ఇంత తప్ప వేరే ఆప్షన్ మనం చేయలేము ఇక్కడ. ఎందుకంటే ఇది చూడండి ఒకసారి, ఫ్యాక్టరీ లోపల ప్రోడక్ట్స్ ఉంటాయి మిషనరీస్ ఉంటాయా? ఇది తప్పిది. సో అది మాత్రమే కరెక్ట్. అంటే ఇండివిజువల్టీ మిషనరీస్ వేరు ప్రోడక్ట్స్ వేరు, అవి రెండు వేరు కాబట్టి డిఫరెంట్గా చూపించాలి. ఆ రెండు కూడా ఫ్యాక్టరీ లోపలనే ఉంటాయి కాబట్టి ఫ్యాక్టరీని హెడ్ చేసేసి అందులో ప్రోడక్ట్స్ వేరు మిషనరీస్ వేరు ఇది కంపేర్ చేయ అంటే డివైడ్ చేయడం. ఇక్కడ ఏమొస్తుందంటే ఈ మీనింగ్ కానీ ఈ మీనింగ్ కానీ ఇది కానీ వాటికి ఇక్కడేమో ఇండివిజువల్టీ దేని దానికి రిలేషన్ లేదన్నప్పుడు, ఇక్కడేమో పార్షల్ రిలేషన్ ఉంది కానీ దీనికి సంబంధం లేదు అని చెప్పి మీనింగ్ వస్తుంది. అలా కాకుండా మనం ఫోర్త్ వన్ తీసుకున్నప్పుడు మాత్రమే కరెక్ట్ రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్ ఇండికేట్స్ ద బెస్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఆథర్ లాయర్ సింగర్. ఓకే ఇక్కడ క్లియర్గా ఆథర్ అంటే రచయిత, లాయర్ అంటే లాయరే, సింగర్ ఈజ్ సింగర్. సో ఈ మూడు కూడా డిఫరెంట్ వన్ అండి, ఒకదానికి ఒక రిలేషన్ వస్తుండేది. సో మనం డయాగ్రామ్ డైరెక్ట్గా బి తీసుకోవచ్చు. అదే రిలేషన్షిప్ ఉంటే మాత్రమే వాటి మధ్యలో ఏ రిలేషన్ బెస్ట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో ఇండివిజువల్టీ ఉన్నప్పుడు వేరే ఏంటని మనం నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ టూ పొజిషన్స్ ఆఫ్ ఏ డయాస్ అస్ షోన్ బిలో వెన్ వన్ ఈజ్ టాప్ దెన్ వాట్ ఈస్ ద
బాటం అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇప్పుడు రెండింటి డయాగ్రామ్స్ మనకి ఇచ్చాడు. ఒకవేళ 199 టాప్లో ఉంటే బాటంలో ఏముంటుంది అని అడుగుతున్నాడు. సో మనం ఈ రెండు డయాగ్రామ్ చూస్తే ఫస్ట్ వన్ 146, సెకండ్ వన్ 645, మనకు కనబడింది 3-2. అంటే మనం ఏమనుకుంటాం, ఆన్సర్ మేబీ 3 కానీ 2 కానీ కావచ్చు అనుకుంటాం. సో అక్కడ మనం చేసే మేజర్ మిస్టేక్ ఫస్ట్ వన్ అదే అండి, ఆన్సర్ 3 కాదు 2 కాదు. మనం కరెక్ట్గా మనం ఊహించుకుని ఆన్సర్ చేయొద్దు, కన్ఫర్మేషన్ చేసిన తర్వాత చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఉంది 4 ఉంది, ఇక్కడ 6 ఉంది 4 ఉంది, ఓకే. కానీ ఇక్కడ 6 అనేది ఎండ్లో ఉంది, ఇక్కడ ఫస్ట్ ఉంది. ఇది రావాలంటే దీన్ని రొటేట్ చేయాలా. ఇది రొటేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా 1-5 అపోజిట్ అవుతుంది. ఇది 1-5 అపోజిట్ అవుతుంది, ఎందుకంటే 6-1-6-5 చూడండి ఒకసారి, 1-6-6-5 అంటే దీనికి అపోజిట్ ఏముంది, 5 ఉంది. సో 1కి అపోజిట్ 5 వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈ 1ని టాప్ చేస్తే 5 ఏమవుతుంది, బాటం వస్తుంది. సో మనకు ఆన్సర్ ఎంత, బాటం 5. నెక్స్ట్ క్వశ్చన్, ఇవి రైల్వేలో కానీ లేకపోతే ఎస్ఎస్సీలో కానీ అడిగే రెగ్యులర్ క్వశ్చన్స్ అండి. ఇక్కడ మనకి మిస్ అయిన క్వశ్చన్ మార్క్ ఏంటని అడుగుతున్నాడు. సో మిస్ అయిన క్వశ్చన్ మార్క్ ఇందులో ఈ ఆప్షన్, ఈ ఆప్షన్, ఈ ఆప్షన్ నాలుగింటిలో ఏది సెట్ అవుతుంది. సో ఫస్ట్ వన్ చూడండి, 3 డాట్స్ ఉన్నాయి, 2 డాట్స్ ఉన్నాయి, సింగిల్ డాట్ ఉంది, అంటే తగ్గింది. నెక్స్ట్ ఏమైంది, 0 డాట్, 1 డాట్, 2 డాట్, అంటే మళ్ళీ పెరిగింది. ఇప్పుడు ఏమేమి ఉండాలి, లాస్ట్కి 1 డాట్ ఉందంటే ఇక్కడ 2 డాట్స్ ఉండాలి, ఇక్కడ 3 డాట్స్ ఉండాలి, అంటే 3 డాట్స్ అండ్ 2 డాట్స్ ఉండాలి ఆన్సర్. సో 3 డాట్స్, 2 డాట్స్ ఉండేది ఆప్షన్ నెంబర్ ఒకటే ఉంది. ఇక్కడ 2, 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే ఇది మ్యాచ్ కాదు. 2, 3 మళ్ళీ 1 వస్తుంది, అంటే రెడ్యూస్ కావద్దు, ఒకటే సీక్వెన్స్ మెటల్ ఫ్లో కావాలి. సో ఇది కూడా కాదు, మళ్ళీ 3 డాట్స్, 2 డాట్స్ వచ్చింది, ఆప్షన్ నెంబర్ 1 కాబట్టి 1 తీసుకోవాలి. చాలా ఈజీగా ఉంటాయి మెథడ్స్ ఇవి. కాకపోతే ఏంటంటే మనకి ఐ కాంటాక్ట్ ప్రాబ్లమ్ చేయబట్టి మనం ఆ క్వశ్చన్ ఆన్సర్ పార్ట్లో తప్పు చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ మనకి ఏకాగ్రత అనేది ఇంపార్టెంట్, కాన్సన్ట్రేషన్ ఉంటే ఆన్సర్స్ని కరెక్ట్గా పెట్టగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ క్వశ్చన్. సమ్ మ్యాంగోస్ ఆర్ ఎల్లోస్, సమ్ టైక్స్ ఆర్ మ్యాంగోస్. ఈ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు మనకి. సమ్ ఫస్ట్ మ్యాంగోస్ ఆర్ ఎల్లోస్ అని చెప్పాను, మ్యాంగోస్ ఎల్లోస్ సమ్ కాబట్టి సమ్ రిలేషన్ రాస్తున్నాను, మ్యాంగోస్ ఎల్లోస్. ఎట్ ద సేమ్ టైం సమ్ టెక్స్టో ఆర్ ది మ్యాంగోస్, సో సమ్ టెక్స్టోస్ ఆర్ మ్యాంగోస్ అని చెప్పి రాస్తున్నాను. ఇది మనకి ఇచ్చిన రిలేషన్. సో ఇప్పుడు కన్క్లూజన్ ఏంటి, సమ్ మ్యాంగోస్ ఆర్ గ్రీన్స్ అని ఇచ్చాడు. సో గ్రీన్స్ అనేది ఇక్కడ లేనే లేదు, అంటే అది తప్పు కండిషన్. అది కావచ్చు కాకపోవచ్చు, మనకు తెలిసే కావాలని. మనం ఎప్పుడైనా సరే నేటివ్ థాట్ తోటి ఉండాలి ఈ క్వశ్చన్ చేసినప్పుడు. ఈ క్వశ్చన్ మాత్రం నేటివ్ థాట్ ఈస్ ఇంపార్టెంట్. అది గ్రీన్ అని చెప్పన్నాడు, గ్రీన్లో ఉండాలని రూల్ ఉందా, ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఆ స్టేట్మెంట్ తప్పు. టెక్స్టో ఈజ్ ఎల్లో, టెక్స్టో ఈజ్ ఎల్లో అని చెప్పిస్తున్నాడు. సో టెక్స్టో ఈజ్ ఎల్లో అంటే టెక్స్టో ఎల్లో కావడానికి రిలేషన్ ఏమైనా ఉందా, కావచ్చు కాకపోవచ్చు, ఇట్లా తీసుకోవచ్చు మనం, ఇట్లా కూడా తీసుకోవచ్చు. కానీ ఈ విధంగా తీసినప్పుడు కాలే కాబట్టి కాలే అని చెప్పి రాయాలి. ఎప్పుడైనా సరే నేటివ్ థాటే ఈ క్వశ్చన్ మనకి ఆన్సర్ కరెక్ట్ చేపిస్తుంది. సో ఆప్షన్ ఇక్కడ నైదర్ 1 నార్ 2 ఈజ్ ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ స్టేట్మెంట్ కన్క్లూజన్, సమ్ ఆన్సర్ ప్యారెట్స్, ఆల్ ది ప్యారెట్స్ ఆర్ యాపిల్స్ అని ఇచ్చాడు. సో మళ్ళీ ఒకసారి రాద్దాం, సమ్ రిలేషన్, సమ్ ఆన్సర్ ప్యారెట్స్ ప్యారెట్స్ ఆల్ ప్యారెట్స్ ఆర్ యాపిల్స్, ఆల్ ప్యారెట్స్ ఆర్ యాపిల్స్ అని ఇట్లా తీసుకోవచ్చు మనం. సో ఇప్పుడు మనకి అడుగుతున్న కన్క్లూజన్లో ఆల్ ఆపిల్స్ ఆర్ ప్యారెట్స్ అని ఇస్తున్నాడు. ఆల్ ఆపిల్స్ ఆర్ ప్యారెట్స్ ఆర్ కానవసరం లేదు కదా, సో ఇది తప్పన్నమాట. సెకండ్ ఏంది, సమ్ ఆన్సర్ యాపిల్స్, సో సమ్ ఆన్సర్ యాపిల్స్. సో కంపల్సరీ సమ్ ఆన్సర్ అంటే యాపిల్స్ కావాల్సింది, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే యాపిల్స్కి, సారీ ఆన్స్కి ప్యారెట్స్కి మీద రిలేషన్ ఉంది. అన్ని ప్యారెట్స్ కూడా యాపిల్స్ అయినప్పుడు అందులో కొన్నైనా యాపిల్స్ కూడా ఆన్స్ కావాల్సినయే, ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఈ సెకండ్ వన్ కరెక్ట్. ఓన్లీ కన్క్లూజన్ 2 ఈజ్ ఫాలోస్. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ వాక్స్ 5 కిలోమీటర్స్ టువర్డ్ ది సౌత్ అండ్ సంథింగ్ సంథింగ్ సంథింగ్. సో ఈ రిలేషన్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే డైరెక్షన్లో మనకి డైరెక్షన్స్ అవసరం. మొత్తం క్వశ్చన్ చదవనవసరం లేదు, ఫస్ట్ డైరెక్షన్స్ వేసుకోండి. డైరెక్షన్స్ వేసుకున్న తర్వాత న్యూస్ నార్త్ ఈస్ట్ సౌత్, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్, ఈ న్యూస్ వేసుకున్న తర్వాత మనం ఏం చేద్దాం, ఇప్పుడు డయాగ్రామ్ చూద్దాం. ఏ మ్యాన్ వాక్స్ 5 కిలోమీటర్స్ టువర్డ్ ది సౌత్, ఇక్కడ ఉన్న వ్యక్తి సౌత్ అంటే కిందికి 5 కిలోమీటర్స్ నడిచాడు. నెక్స్ట్ టైం ఏంది, 100 టర్న్ రేట్స్, ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తికి రైట్ సైడ్ ఏమవుతుంది, ఇటు సైడ్ అవుతుంది, లెఫ్ట్ ఏమవుతుంది, ఇటు సైడ్ అవుతుంది. ఆయన రైట్ సైడ్ టర్న్ అయింది కాబట్టి రైట్ సైడ్ తీసుకుంటున్నాం. ఆఫ్టర్ వాకింగ్ 3 కిలోమీటర్స్ అంటే ఇక్కడ 3 కిలోమీటర్స్ నడిచాడు. ఆ తర్వాత ఏమైంది, ఈ టర్న్ అగైన్ లెఫ్ట్. సో ఇక్కడ ఉన్న వ్యక్తికి రైట్ ఇది, లెఫ్ట్ ఇది, లెఫ్ట్ సైడ్ మలిగాడు. మలిగిన తర్వాత మళ్ళీ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ వాక్ చేశాడు. అయితే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆయన ఏ డైరెక్షన్లో ఉన్నాడు, విచ్ డైరెక్షన్. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆయన ఏ డైరెక్షన్ ఉన్నాడు, సో ఈ డైరెక్షన్లో ఉన్నాడు. సో ఈ డైరెక్షన్ ఉంటే ఏంది, సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉంటే సౌత్ వెస్ట్ అంటాం. సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఆయన ఉండడం జరిగింది. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనం 25 క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ చేశామండి. ఈ 25 క్వశ్చన్స్ కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో చేయడానికి మనం షార్ట్గా డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఈ ఎగ్జామ్స్ కానీ ఈ వీడియోస్ కానీ మీకు ఎస్ఎస్సీ టైర్ 1 క్లియర్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. టైం ఉన్నప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.